రెండు వేల ఇరవై ఒకటి జనవరి మాసం ధనుర్ రాశి యొక్క మాస ఫలితాలను మనము ముందుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ధనుర్ రాశికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదమును ధనుర్ రాశిగా మనము పరిగణిస్తాము ఈ యొక్క మూలా నక్షత్రానికి యో యో బి అనే అక్షరములు కలిగినటువంటి వారందరూ కూడా మూలా నక్షత్రంలోకి వస్తారు యోగేశ్వర్ యోగానంద్ యోగేశ్వరి యోగమయి భాస్కర్ భారతి బాలకృష్ణ భీమేశ్వర్ భీమకుమార్ ఇటువంటి పేర్లు కలవా కలవారందరూ కూడా మూలా నక్షత్రానికి చెందినవారిగా ఉంటారు వీరందరూ కూడా ధనస్సు రాశిలోకే వస్తారు అంతేకాకుండా పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భూ ధ ఢ పూర్వాషాఢ నక్షత్రంగా మనము పరిగణిస్తాము భువనేశ్వరి భూమిక భువన ధనుష్ ధనుష్ ధనుంజయ దామోదర్ ధనలక్ష్మి భారతి భాగ్య ఇవన్నీ ఇటువంటి పేర్లందరూ కలిగినటువంటి వారందరూ కూడా పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిగిన వారు వీరందరూ కూడా ధనుర్ రాశిలోకి వస్తారు బే అనే అక్షరంతో వచ్చు పేర్లన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదముగా మనము చెప్పుకుంటాము వీరు కూడా ధనుర్ రాశిలోకి వస్తారు అయితే ఈ యొక్క ధనుర్ రాశికి ఈ మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనము చెప్పవచ్చును అంతేకాకుండా ఈ యొక్క ధనుర్ రాశి వారు కూడా ఈ మాసము ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ వహించవలసిందిగా ప్రత్యేకించి సూచించగలసినటువంటి విషయంగా మనం చెప్పుతూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సమయానికి భోజనము చేయవల చే సమయానికి మంచి సమయానికి భోజనం చేయవలసిందిగా సూచించడం జరుగుతూ ఉన్నది కావున సమయానికి భోజనము లేక ఈ యొక్క భోజనము చేయలేకపోవడం వల్ల భోజనము లేక అనేది కాదు కానీ ఈ యొక్క ధనుర్ రాశి వారు సమయానికి భోజనము చేయలేనటువంటి పని ఒత్తుడు ఉండడం వల్ల కానీ వారికి కొన్ని భోజన సమయము అకాలంలో అంటే భోజన సమయం దాటిపోయిన తర్వాత భోజనం చేయడం వల్ల కానీ వీరికి ఈ యొక్క మాసంలో కొద్దిగా జీర్ణకోశమైనటువంటి జీర్ణకోశంకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా గ్యాస్ట్రబుల్ ఇటువంటి సమస్యలు వీరికి వచ్చు అవకాశములు అధికముగా ఉన్నాయని సూచన చేయుచు ఉన్నాము ఈ యొక్క ధనురాశి వారికి ఆ యొక్క అకాల భోజనం వల్ల సంభవించు అనారోగ్య పరిస్థితులు తప్ప మిగతా అన్ని విషయములలోనూ ఈ యొక్క ధనుర్ రాశి వారికి మంచి అనుకూలంగా ఉందని ఘంటాపదంగా చెప్పవచ్చును ఈ యొక్క ధనురాశి వారికి ఈ యొక్క మాసంలో వారముల ప్రకారముగా తీసుకునగా మొదటి వారంలో సదా విచారము అనగా వీరికి ఈ యొక్క ధనురాశి వారు ఈ జనవరి నెల మొదలు పెట్టగానే ఉత్సాహము ఉత్సాహంతో మొదలు పెట్టకుండా నిరుత్సాహంతో ఏదో తెలియని బాధ బెంగతో వీరు ఈ యొక్క జనవరి నెలను ప్రారంభించడం వల్ల వీరికి వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా నిరుత్సాహపరచు నిరుత్సాహస్థితిలో ఉంటాయి అంతేకాకుండా కుటుంబంలో కూడా ఈ యొక్క నిరుత్సాహం వల్ల కుటుంబ సభ్యులతో కొద్దిపాటి కలహము చిన్న చిన్న కార్యభంగములు సంచారము వృధాగా ఈ యొక్క మనోవిచారం వల్ల వృధా సంచారం చేయడం కూడా ఈ యొక్క ధనుర్ రాశి వారికి మొదటి వారంలో సంభవిస్తుంది తర్వాత ఈ యొక్క ధనుర్ రాశి వారు రెండవ వారంలో మొదటి వారంలో సంభవించినటువంటి కలహములు కానీ కార్యభంగములు భంగములు కానీ విచారమును కూడా ధిక్కరించి రెండవ వారంలో మంచి సాహసము కలిగి సూక్ష్మబుద్ధితో సర్వ విషయముల యందు శుభమును కలిగి శత్రువులను జయించి మంచి భూలాభమును పొందుదురు అని చెప్పవచ్చును కావున మొదటి వారమును తర్వాత ద్వితీయ రెండవ వారంలో వీరికి చాలా బాగా ఉందని చెప్పవచ్చును మూడవ వారంలో మరల కొద్దిపాటి మనోవిచారము అధికమై అకాల భోజనము అంటే సమయానికి భోజనం చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల వీరికి మూడవ వారంలో జీర్ణకోశ సంబంధించినటువంటి రోగములు వ్యాధులు వచ్చే అవకాశములు ఉన్నాయి కావున వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉన్నంతలో మీ దగ్గర ఉన్నంతలో మీకు అందుబాటులో ఉన్న దాంట్లోనే సమయానికి భోంచేయడం అలవర్చుకోవడం ఈ యొక్క ధనుర్ రాశి వారికి చెప్పగలిగినటువంటి ముఖ్య సూచనగా మనము చెప్పచ్చును చెప్పవచ్చును తదుపరి నాలుగవ వారంలో వీరికి మంచి మానసిక ఆనందము కలిగి కీర్తిని పొంది సర్వత్రా జయమును కలిగి ధర్మ కార్యాచరణ కలిగినటువంటి వారుగా ఈ యొక్క నాలుగవ వారంలో ధనురాశి వారు ఉండి మంచి ధనలాభమును పొందిన వారిగా ఉందరని ఘంటాపదముగా చెప్పవచ్చును